ఐపీఎల్ 2019 ఫైనల్లో ఒక్క పరుగు తేడాతో గెలిచిన ముంబై టీం 4 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక మరోవైపు తాజా సీజన్ లో ముంబైపై ఆడిన 4 మ్యాచ్ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడింది. అయితే ఈ ఫైనల్లో ఆఖరి బంతికి ఓడిన చెన్నై సూపర్ కింగ్స్ పై సోషల్ మీడియాలో అభిమానులు పెద్ద ఎత్తున సెటార్లు కురిపిస్తున్నారు. ఉప్పల్ వేదికగా ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై విజయానికి చివరిగా ఒక బంతికి 2 పరుగులు అవసరమనగా లసిత్ మలింగా వికెట్ల ముందు శార్దుల్ ఠాకూర్ ని ఎల్పీడబ్ల్యూలుగా దొరబుచ్చుకున్నాడు. ఇక ఫైనల్లో ఒక పరుగు తేడాతో గెలిచిన ముంబై టీం 4 సార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిన తొలి జట్టుగా సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇక మరోవైపు తాజా సీజన్ లో ముంబైపై ఆడిన 4 మ్యాచ్ల్లోనూ చెన్నై సూపర్ కింగ్స్ ఓడింది. మిడిల్ ఓవర్లలో లేని పరుగు కోసం ప్రయత్నిస్తూ ధోని చివరి ఓవర్లో షేన్ వాట్సన్ రన్అట్ అవ్వడం మ్యాచ్ లో కీలక మలుపుగా జరిగింది. ఇక మ్యాచ్ లో తొలుత కీరన్ పోలార్డ్ ఓపెనర్ డిక్కా నిలకడగా ఆడడంతో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసిన ముంబై టీం అనంతరం ఛేదనకు దిగిన చెన్నై టీం ని 148/7 కే పరిమితం చేసింది. ఇక ఆ జట్టులో ఓపెనర్ షేన్ వాట్సన్ భారీగా ఇన్నింగ్స్ ఆడిన చివరి ఓవర్లో రన్అట్ అవడంతో మ్యాచ్ పై ముంబైకి పట్టు చిక్కింది. ఇప్పటికే 2013-15-17 సీజన్లలో ముంబై టీం టైటిల్ గెలిచిన విషయం తెలిసిందే. ఇక ఈ గెలుపుపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి.